వెబ్సైట్ ఇస్తామని చెప్పి డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకున్నది కేంద్రం ఫైనల్ చేసుకుంది ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు జనాడు మంత్రి వారు శ్రీధర బాబు గారు ఆయన మంత్రి గారు రాష్ట్రంలో శ్రీధర బాబు గారు సభ్యులు 2012 నుంచి డీసీపీ పద్ధతులలో మాత్రమే గ్రామ గ్రామాన ఐక్యత సెంటర్ పెట్టి మహిళా సంఘాల ద్వారా వడ్డలు కొని రైస్ మేరకిచ్చి రావాల్సి అయితే 65 కిలోల బియ్యాన్ని పారదాయితే 65 కిలోల బియ్యాన్ని తీసుకుంటాం సిస్టమ్ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం నడుస్తాం పంజాబ్ లో రెండో పంట ప్యాడి రాదు పంజాబ్ లో రెండో పంట కొలు వస్తాయి పంజాబ్ రాదు ఇంత అవగాహన ఇంత మిస్లీడ్ చేస్తుందంటే దేశంలో ఉన్నటువంటి ప్రజానికనే కాకుండా తెలంగాణ ప్రజల మీద ఎట్లా గోల్మాల్ చేస్తుందంటే తన వాగ్దాడి ద్వారా అబద్ధాలు కూడా గొప్పగా చెప్పడానికి నైపుణ్యం లేని ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం చెప్తారు నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారు పంజాబ్ లో రెండో పంట వరి వేస్తారా గోధుమ వేస్తారు చెప్తారు ఇలా పంజాబ్ అనేక రాష్ట్రాల్లో అనేక రకాల ఇల్లింగ్ వస్తారు పంజాబ్ లో అక్కడ ఫెర్టైల్ హౌస్ 100 కిలోల వడ్డలు ఆడిస్తే ముందు 72 కిలోల బియ్యం వస్తుంది బెంగాల్లో కూడా 100 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 72 కిలోల బియ్యం వస్తుంది ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణలో 100 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 60 కిలోల బియ్యం వస్తాయి 67 కేసులు వస్తాయి ఆ 67 కేసులు కూడా నూకల పరిమితి గిట్టా అని వారిపరిమితి గిట్టా అని మనం అన్ని లెక్కలు చెప్పిన ఇలా సింపుల్ గా ఏంటంటే మిల్లెట్ తో బియ్యం పెట్టి 2020లో మిల్లెట్ తో బియ్యం పెట్టి మనం పంట పెరుగుతా ఉంది మరి ఎట్లా మనం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు మిల్లెట్ ఒక ప్రతిమానం పెట్టింది అయ్యా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సింగిల్ పైసా కూడా రైస్ మిల్లలకు వాళ్లకు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సబ్సిడీ ఇవ్వలేదు ఒక్క రూపాయి మిషన్ కోసం సబ్సిడీ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అటవ ద్వారా ఒక మిల్లు కనుక ఎస్టాబ్లిష్ చేస్తే 2 కోట్ల రూపాయల సబ్సిడీ ఉంది అని కడితే కానీ రాష్ట్ర ప్రభుత్వం 15% సబ్సిడీ ఉన్నప్పటికీ కూడా ఒక సింగిల్ పైసా ఇవ్వలేదు మీరు కనుక క్యాబీ ల్యాండ్ పెరుగుతుందని కనుక మీరు భావిస్తే మీరు క్లస్టర్ రూపంలో మిల్లు ఎస్టాబ్లిష్ చేయండి మాకు సబ్సిడీ సకాలం ఇవ్వండి మాకు భూములు అలకేట్ చేయండి కొంత కరెంట్ సబ్సిడీ ఇవ్వండి మరియు మిల్లు కూడా సప్లై చేయమని చెప్పాలి కోరేది ఏ ఆరు నెలలో చేస్తాను చెప్పి 2020లో మీటింగ్ పెడితే ఇవాటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మిల్లు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు భూమి అలకేట్ చేసింది కానీ కరెంటు సబ్సిడీ ఇచ్చింది కానీ లేదు ఇవాళ 900 వాటా రైస్ మిల్లు రాష్ట్రంలో ఉన్నాయి 2400 వారేస మిల్లు ఇక్కడ ఉన్నాయి గదే మిల్లు పాత మిల్లు ఉన్నాయి తప్ప కొత్త టెక్నాలజీ కానీ కొత్త మిల్లులు కానీ కొత్త కెపాసిటీ పెంచుకోవడం కానీ ఇప్పటిదాకా జరగలేదు అంటే నిమ్మకు చెప్పినట్టుగా రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించినట్టుగా ఇవాళ పంట వస్తుందని తెలిసి కూడా వ్యవసాయ జీవధారణ తెలిసి కూడా కనీసం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఏ రైస్ ను పండించాలి ఇవన్నీ రైస్ మిల్ సలహా ఇచ్చి మీరు కూడా ఆ సభలో ఉండండి రైస్ మిల్ స్వయంగా సార్ సన్నవర్తనంగా పండిస్తే మీ గవర్నమెంట్ కూడా చెప్పలేదు మేమే 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువ పెట్టి కొని మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటామని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన వాళ్ళు నందకొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లలో స్వయంగా వాళ్ళ సీడ్ ఇచ్చి మాకు కావాల్సిన సీడ్ గిని మీరు పండించండి మీరు పండిస్తే మరి 100 రూపాయలు ఎక్కువస్తారు 200 రూపాయలు ఎక్కువస్తామని చెప్పి పండించింది సార్ అక్కడ ఒక్క గింజ కూడా బయటికి పోదు అనేక సందర్భాల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏపీలో ఉన్నటువంటి కొన్ని బిల్లులు ఉన్నాయి ఒక గంట మొట్టాల కెపాసిటీ బిల్లులు ఉన్నాయి కర్ణాటక రాష్ట్ర వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ కోతలు కొలవిన పచ్చివాట కొనుక్కోబోతున్నాయి సార్ కంటే డిమాండ్ ఉంది అని చెప్పి కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఒకసారి సన్నబడ్డాడు ఒకసారి సన్నబడ్డి వదంటాడు ఇవాళ ఎంత అనాలోచితమంటే మక్కజొన్న చెప్తుంది ఇవాళ ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా తెలంగాణ అంటే పోల్ట్రీ రంగాన్ని కేంద్రం ఉంది తెలంగాణ వాళ్ళకి అంతా కూడా ఈ వ్యవసాయం మీద ఆడపడి తౌడు కావాలంటే వ్యవసాయం నూకలు కావాలంటే వ్యవసాయం పరం కావాలంటే వ్యవసాయం మక్కజొన్నలు కావాలి పెరుజొన్నలు కావాలి వ్యవసాయం ఇవాళ వాళ్ళకు 1800 రూపాయల పైచలు కొన్నటువంటి మక్కజొన్న ధర ఇవాళ ఎంఎస్పీ కంటే కూడా 2200 రూపాయలు కోటి పన్నులు ఖర్చు డిమాండ్ చేసి మొత్తం కాదు వాళ్ళు తౌడు దొరకలేదు పరం దొరకలేదు నూకలు దొరకలేవు ఇవాళ తెలంగాణలో పోల్ట్రీ ఇండస్ట్రీ కింద గొప్ప మంది కన్ను సబ్సిడీ ఇస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి గారు
ఇలా వారి ఆలోచన వల్ల మక్కలు వేయకంటే వేయకపోతే 20,000 రూపాయలు కూడా మక్కలు వేయకపోతే అంటే గడేవో ఆలోచన ఊటకో ప్రకటన మీ గురుల కుటుంబే గొప్ప అనుకుని చేస్తే ఇవాళ లక్షలాది మంది తెలంగాణ రైతుల ఉసురు తగ్గుతుంది. రైతుల మీద ఆధారపడి జీవించేటువంటి పోర్టు బాంబులు ఉసురు తగ్గుతుంది. ఇవాళ రైస్ మిల్లలు వాటి మీద బట్టేటువంటి అమాదిలు ట్రాన్స్పోర్ట్ కొంచెం కుదరవుతుంది. వ్యవసాయం వ్యవసాయంలో ఉండదు. వ్యవసాయం ట్రాన్స్పోర్ట్ సంబంధం ఉంటుంది, వ్యవసాయం అమాయక సంబంధం ఉంటుంది, వ్యవసాయం ఇండస్ట్రీ సంబంధం ఉంటుంది, వ్యవసాయం పోటీ రంగం సంబంధం ఉంటుంది. ఒకదాన్ని ఒకటి అనుకుని బతికేటువంటి వ్యవస్థలు ఇవాళ మొత్తం కుదేలు చేసి దెబ్బతీసి రైతుల కాలంలో మట్టి కొట్టి చివరికి గాలి కట్టుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ధర్నాలు చేసి బీజేపీ నాయకుల మీద దాడులు చేసేటువంటి నీచమైన దానికి ఇవాళ తెలియకుండా చేశారు గారు. ఇది గమనిస్తా ఉన్నాను ప్రజలు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా పోయలేకపోతే కేంద్ర ప్రభుత్వం తప్ప వాళ్ళ చేతులు ఏమి లేదు. వాళ్ళు బరాబర్ చెప్తాను, ఉప్పుడు బియ్యం మొత్తం తెల్ల బియ్యం పెట్టమని అంటున్నారు. ఇదే పరిస్థితి మధ్యప్రదేశ్లో వస్తే మధ్యప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారు మరి వెంటనే ముల్లతో విడి పెట్టుకొని అయ్యా రెండవ పంట కనుక రావాల్సి తీయాలంటే మీకు ఏం నష్టం వస్తుంది, వాళ్ళు ఒకటే చెప్పారు అయ్యా 16 కిలోల వరకు రూపాయలు అలవ్ చేస్తున్నారు, ఇంకొక 16 కిలోల రూపాయలు ఎక్కువ అలవ్ చేయండి మేము చేసుకుంటాం. దానికి వాళ్ళు మాట్లాడుకొని 250 రూపాయల క్వింటల్కి 250 రూపాయల క్వింటల్ ఇవ్వమని చెప్పినట్టుంది. వాళ్ళు సిద్ధమైనట్టుంది. అదే పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ లో కూడా సెలవు చేస్తున్నారు. నేను నేను మొన్న చెప్పిన ప్రెస్ మీట్ మళ్ళీ గారు చెప్తున్నా, మన దగ్గర కూడా నూకలు అంటే అది జీరో వాల్యూ కాదు. నూకలు కూడా 16 రూపాయలు 19 రూపాయలు కిలో పోతుంది. నూకలు 29 రూపాయల కిలో బియ్యం అయితే 19 రూపాయల కిలో నూకలు పోతుంది. వన్ ద డిఫరెంట్ కాస్ట్ 10 రూపాయలు మాత్రమే. ఇంకొక 10 కిలోల నూకలు ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా యాసంగిలో పనిచేసిన గడ్లకు 10 కిలోల నూకలు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా తింటానికి 100 రూపాయలు. వాడు మన మిల్లలు అడిగింది, సార్ బయట రాష్ట్రం ఇట్లా ఇస్తా ఉన్నారు, మీరు కూడా మాకు 200 రూపాయలు 250 రూపాయలు ఇవ్వని చెప్పింది, 170 రూపాయలు 150 రూపాయలు ఇస్తే అయిపోతుంది. 40 లక్షల టన్నుల కనుక వాళ్ళు లెక్క కడితే 170 రూపాయలు చెప్పినా, 170 రూపాయలు చెప్పినా ఒక 14 ఒక 680 కోటి రూపాయలు 700 కోటి రూపాయలు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఒక 700 కోట్లు 800 కోట్లు 1,000 కోట్లు రైస్ మిల్లర్తో మాట్లాడుకొని ఈ ఎక్కువ వచ్చే 100 లక్షలు మీకు కొంచెం కంపెయిన్ చేసేస్తామని చెప్పి కనుక అది మీరు కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారిని అది కాదు. ముఖ్యమంత్రి గారి కథ ఏంటంటే తన కాళ్ళ కింద భూమి కందిపోతుంది కాబట్టి, ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ చీకొస్తుంది కాబట్టి, తన మాటల పట్ల గౌరవం లేదు కాబట్టి, వారు చెప్పేటన్ని మోసానికి ప్రజలకు అర్థమైంది కాబట్టి దీని నుంచి డైవర్ట్ చేయడానికి కేంద్రం మీద ఉసిగొప్పడానికి మేము దన్నాలు పెట్టి వడ్డుబెట్టలేదు అని చెప్పి మీకు అందరికీ ప్రెస్ మీట్ అందరికీ కూడా నేను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కరస్పాండెన్స్ చేయకుండా ఆ లెటర్లు అన్ని కూడా మీకు పెడతాం వాట్సాప్ లో. మీరు ఒకసారి చూడండి అన్ని తెలంగాణ ప్రభుత్వం ఏమి రాసింది, కేంద్ర ప్రభుత్వం ఏమి సమానం చెప్పింది అని కూడా రాసింది. ఇది సింపుల్ ఇష్యూ. ఇది ఇది ఒక 1,000 కోట్ల రూపాయల డబ్బుతో కూడిన ఇష్యూ. ఈయన కనుక దిక్కు లేకపోతే ఈ 1,000 కోట్లు పెట్టే సత్తా లేకపోతే ఆర్థికంగా కుంగిపోతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉండదు, మేమంతా అరకజే పరిస్థితులు, మేము ఒకప్పుడు విచ్చేసించాడు అనుకున్నాం, సంప్రదాయంగా రాస్తాం అనుకున్నాం, మాకు దిగా చేసింది మా అనాలకి విధంగా రావాలని చెప్పి చెప్పుకోవాలి. ఇవాళ నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా, కోపం ఉంటే మాను ఉంచుకో, కోపం ఉంటే కేంద్ర ప్రభుత్వం వెళ్ళవచ్చు, కానీ కోపం ఉంటే మా రైతుల వసూలు పూసుకోకు. రైతులను మేము పంపి చేసింది 2014, 2018 అన్ని పార్టీలు పక్కన పెట్టి నీకు ప్రమాణమైనటువంటి ఓట్లు వేసి నిన్ను మనతో ఆశ్రయించి నీకు ప్రభుత్వం వెళ్ళమని చెప్పింది.